కేటీఆర్ మధ్యలో ఏముంది? టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చేస్తే విజయం వచ్చేస్తుందా? జాతీయ పార్టీ పెట్టి నిలవడం అంత ఈజీనా? రాష్ట్రం కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలో పేరు మారబోతోంది. దేశంలో గుణాత్మక మార్పు అవసరమని ఎప్పుడూ చెబుతూ వచ్చారు సీఎం కేసీఆర్. అందుకోసం ఎందాకైనా కొట్లాడదామన్నారు కూడా. అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అక్కడ చక్రం తిప్పేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ పార్టీ ప్రయత్నాల్లో ఉన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఖాయమని, అతి త్వరలోనే ప్రకటన ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, గుర్తులపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరితో చర్చించారని, ఇక ప్రకటనే తరువాయి అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీకి సంబంధించి మరికొన్ని కీలక వివరాలు బయటకొస్తున్నాయి. జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితే జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న కారు గుర్తునే జాతీయ పార్టీలోనూ యథాతథంగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచాలనుకుంటున్నట్లు సమాచారం. పార్టీ జెండాలో ఉండే తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించారట. మరోవైపు పార్టీ పేరు విషయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి భారత్ రాష్ట్రీయ సమితి అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ మొదట భావించారు. అయితే భారతదేశంలోని రాష్ట్రాల సమైక్య లేదా కూటమి అనే అర్థం వచ్చేలా ఉండడంతో భారత్ రాజ్య సమితి పేరుతో నేతలతో చర్చించినట్లు సమాచారం. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 19న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. దేశ యువతను, దేశ ప్రజానీకాన్ని, దేశ రైతాంగాన్ని, దేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ జాగృతం చేస్తుంది. మరో పోరాటానికి దేశం ఖచ్చితంగా సిద్ధపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా ఒక నయా భారత్ కోసం అన్ని రకాల జాతుల ప్రజానీకం సంతోషంగా బతికేటటువంటి ఒక నయా భారత్ కోసం స్వప్నిస్తున్నటువంటి కేసీఆర్. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2797 గుర్తింపు లేని పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీలు, ఇందులో ఎన్సిపి, ఎన్పిపి, టీఎంసీలు మొదట ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ పార్టీలుగా మారాయి. ఇందులో ఎన్సిపి, ఎన్పిపి పేర్లు మారలేదు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పార్టీ పేరుకు ముందు అఖిల భారత అని చేర్చి జాతీయ పార్టీగా ఎన్నికల సంఘానికి పంపింది. దానికి ఈసీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ పేరుతో ఏర్పాటైంది. దానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి భారత్ రాజ్య సమితిగా మార్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, గుర్తులపై నేతలు, నిపుణులు, విశ్లేషకులతో సీఎం కేసీఆర్ తుది విడత మంతనాలు జరుపుతున్నారని, రేపో మాపో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత జూన్ 19న జరిగే కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ కావాలంటే ప్రస్తుత నిబంధనల మేరకు లోక్సభ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో 2% సీట్లు గెలిచి ఉండాలి, లేదా సాధారణ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాల్లో గాని, శాసనసభ స్థానాల్లో గాని 6% ఓట్లు పొంది ఉండాలి. పార్టీ పూర్వ చరిత్ర ఆధారంగా దానికి జాతీయ హోదా ఇచ్చి గుర్తును కేటాయించే వీలుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద దేశ రాజకీయాల్లో రాణించాలంటే కొత్త పార్టీ పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఎప్పుడూ తాను అనుకున్నది మాత్రమే చెప్పే కేసీఆర్ ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. జాతీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. త్వరలోనే పార్టీ కార్యవర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ముందే పార్టీని ప్రకటించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరుపై కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాదిని అట్రాక్ట్ చేసే పేరు తగిలించుకుంటే తప్ప జాతీయ రాజకీయాల్లో ముందుకు వెళ్లలేమని కేసీఆర్ భావిస్తున్నారు.
జాతీయ పార్టీ అంటే ఎన్నో లెక్కలుంటాయి. అయితే ఇప్పుడు పార్టీ రిజిస్టర్ పైనే కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దేశ ప్రజానీకం యొక్క జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని చెప్పి ప్రత్యామ్నాయమైన ఎజెండా, అభివృద్ధి ఎజెండా, ప్రగతిశీల రాజకీయాలు, అభ్యుదయ రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు, గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చే రాజకీయాలు ఈ దేశంలో జరగాలని చాలా బలంగా కోరుకుంటున్నటువంటి పార్టీ నాయకుడు టిఆర్ఎస్ కేసీఆర్. కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచనపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా, పార్టీ గుర్తు చాలా దగ్గరయ్యాయి. కొత్త పార్టీ పెడితే అదే గుర్తు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త పార్టీ పేరుతో మళ్లీ జనంలోకి వెళ్లాలి అంటే అంత ఈజీ కాదంటున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన ఎక్కడ తమ కొంపముంచుతుందోనన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీనిపై విపక్షాలు సైతం సెటేర్లు వేస్తున్నాయి. జాతీయ పార్టీపై పీకేతో కలిసి కేసీఆర్ 10 రోజులుగా ఫామ్ హౌస్ లో కసరత్తు చేస్తున్నారు. విధి విధానాలు ఖరారు చేసే పనిలో పడ్డారు. అన్ని పూర్తి చేసుకుని వచ్చే విజయదశమి రోజున పార్టీ ప్రకటన చేసే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.